నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లోకేష్ గారి ఒక్క ట్వీట్తో అయితే కర్ణాటక ప్రభుత్వం అయితే ఉలిక్కిపడింది. అసలు ఏం ట్వీట్ చేశారు, ఎందుకు కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న చూసాం మనం అసెంబ్లీలో, అక్కడ కర్ణాటక అసెంబ్లీలో ఏదైతే జరిగిందో, బిల్లు పాస్ చేశారు. దాని తర్వాత లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీంతోనైతే అంటే అక్కడ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు అయితే అంటే ఉలిక్కి పడ్డారు. ఎందుకు, మరి ఏం జరిగిందంటారు? ఇప్పుడు మామూలుగా కర్ణాటక అంటేనే ఐటీ హబ్బు, ఐటీకి నెంబర్ వన్ కర్ణాటక అనే ఒక పేరు ఉందండి. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మనకి హైదరాబాద్ ఎప్పుడైతే మనకి హైటెక్ సిటీ వచ్చి ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయింది. కాకపోతే ఏమైందంటే రీసెంట్గా ఈ నాస్కామ్ ఏదైతే ఉందో, అంటే సాఫ్ట్వేర్ జాతీయ సలహా మండలి అన్నమాట అది, వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఐటీ తర్వాత ఏమో ఏఐ తర్వాత డేటా క్లస్టర్ సెంటర్స్ కలిపి నాస్కామ్ అంటారన్నమాట. సో వాళ్ళు కండిషన్ పెట్టారు కర్ణాటకకి. ఏమైందంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్స్కి 100% ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అప్పుడు మరి ఐటీ దాంట్లో కుదరదు కదా అట్లాగా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అయినా ఏదైనా, ఇప్పుడు ఒక రాష్ట్రం ఉందనుకోండి, ఏ రాష్ట్రం అయినా సరే, మొత్తం మన భారతదేశం తీసుకుంటే ఇన్ని స్టేట్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్లోనూ ఇప్పుడు చాలామంది బతుకుతారు కదా, చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఫ్లోటింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద మనం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తాము, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తాము, లేదు వేరే కారణాల చేత మనం మన పిల్లలు ఉంటేనో లేకపోతే ఉద్యోగరీత్యానో వేరే రాష్ట్రానికి వెళ్తాము, మనం లోకల్ కాదు. అయినప్పుడు లోకల్స్కే ఉద్యోగం ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది? సో వెంటనే నాస్కామ్ దానికి అభ్యంతరం తెలిపింది, మీరు 100% లోకల్స్ అంటే మాకు కుదరదు, మేము రామని. అప్పుడు వెంటనే లోకేష్ ఎంత తెలివిగా, అంటే ఒక ఐటీ మినిస్టర్ ఎంత అప్డేట్ ఉండాలి, ఎంత ఫాస్ట్ ఉండాలి, అంటే రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడాలి, ఆ విషయంలో నిన్న లోకేష్ నిజంగానే చాలా ఫాస్ట్గా స్పందించారు. ఆయన స్పందించి నాస్కామ్కి చెప్పారు, మీరు రండి మా రాష్ట్రానికి, మా దాంట్లో పెట్టుబడులు పెట్టండి, మేము మీకు అన్నీ ఇస్తాం, అంటే అన్ని అనుమతులు ఇస్తాం, మేము ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాం, మేము ఈ రిజర్వేషన్స్ ఇటువంటి గోల మీకు ఏమీ ఉండదు, మీకు అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తాం మా ప్రభుత్వం తరఫున అన్నారు. అప్పుడు వెంటనే సిద్ధరామయ్య ప్రస్తుతానికి రిజర్వేషన్స్ పాలసీ పక్కన పెట్టాడు కంగారు పడి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది అనుకోండి, వాళ్ళకే నష్టం కదా. ఇప్పుడు పెట్టుబడులు ఇక్కడికి వచ్చేసి ఉద్యోగాలు ఇక్కడ వచ్చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా. సో అక్కడ మళ్ళా అక్కడ భాష కానీ అక్కడ కన్నడ అనే దాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళు. మీకు అర్థమైందా? అవసరానికి మనిషి ఎట్లా మారుతాడు? నిన్నటి వరకు అంటే యాక్చువల్గా మీరు భాషాపరంగా చూసుకుంటేనండి, మనం తమిళ వాళ్ళకే భాషాభిమానం ఎక్కువ అనుకుంటాం, పొరపాటు. తమిళ వాళ్ళకు ఉండే గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఏ భాష మాట్లాడే వాళ్ళైనా వాళ్ళకి అభ్యంతరం లేదు, కాకపోతే తమిళకి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు అందుకే కదా మీకు తమిళనాడులో ఇంతవరకు మీకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు తీసుకుంటే తమిళ వాళ్ళకంటే కూడా తమిళేతరులు ఎక్కువ ఉంటారు. మీకు కరుణానిధి తెలుగువాడు, జయలలిత సగం తెలుగు ఆవిడ, విజయకాంత్ తెలుగువాడు, ఎండిఎంకే వైగో తెలుగువాడు, అట్లా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళు తీసుకున్నారంటే మీరు ఎస్విఆర్ ఎస్వి రంగారావు, కన్నాంబ, సావిత్రి తెలుగు వాళ్ళే కదా, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు తెలుగు వాళ్ళని, మా తమిళ్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళంతలాగా తమిళంతో మమేకం అయ్యారు వీళ్ళు. తెలుగులో ఎంత బాగా నటించి ఎంత బాగా డైలాగ్స్ చెప్తారో, అసలు వాళ్ళు తమిళలో మాట్లాడటం విన్నామంటే మనం, ఎస్విఆర్ కావచ్చు, సావిత్రి కావచ్చు, కర్ణాంబ కావచ్చు, జి వరలక్ష్మి కావచ్చు, అంటే వాచకం అంటాం మనం, అంత అద్భుతంగా తమిళ్ వాళ్ళు ఉచ్చరిస్తారు. కాబట్టి వాళ్ళు మా తెలుగు అంటారు. మన ఎస్పీబీ చచ్చిపోతే కన్నడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు తెలుగువాడని, ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టం ఎస్పీ గారు అంటే, ఎస్పీ బాలు అంటే. ఆ బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన చచ్చిపోతే అర్జున్ ఏమన్నారు, ఒక మాట అన్నారు, వచ్చే జన్మ అంటూ ఉంటే మీరు మా కన్నడిగుడిగా పుట్టండి అన్నారు. అంటే అభిమానం వాళ్ళకి. ఇప్పుడు తమిళ వాళ్లే కదండి బాలమురళిని నెత్తిన పెట్టుకున్నా, వీణగాయత్రిని నెత్తిన పెట్టుకున్నా, ఎంతమంది తెలుగు వాళ్ళు ఎమ్మెల్యే వసంత కుమార్ని నెత్తిన పెట్టుకున్నా, అసలు వాళ్ళకి గుర్తింపు వచ్చిందే తమిళ వాళ్ళ వల్ల. ఈవెన్ త్యాగరాజస్వామి బతికి పట్టుకట్టారంటే ఆయన కీర్తనలు ఈ రోజుకి ఆయన తమిళనాడుకి వలస వెళ్ళటం వల్లే. అదే ఆంధ్రదేశంలో ఉంటే మన వాళ్ళు గుర్తించరు.
తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు అక్కర్లేదు, వీళ్ళు ఏది నెత్తిని పెట్టుకోరు ఒక్కదా. అందుకే కదా ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం బాలమురళి గారు ఇక్కడ నేను రానున్నాడు ఆయన, ఎందుకంటే గుర్తించలేదు అతన్ని. ఎందుకు చెప్తున్నామంటే భాషాభిమానం ఎంత అవసరమో రాష్ట్రం మీద అభిమానం కూడా అంతే ఉండాలి. సో ఆ విషయంలో ఇవాళ లోకేష్ గారు చాలా మంచి పని చేశారండి. అంటే తన శాఖకాయ న్యాయం చేసినట్టే తప్పకుండా. లోకేష్కి ఏమొచ్చు అన్న వాళ్ళకి వాళ్ళు ఇది కూడా పెద్ద సమాధానమే. లోకేష్లో ఎంత పరిణితి వచ్చిందో మనం చెప్పుకుంటూ వచ్చాము ఇన్ని రోజులు. అంతేకాకుండా లోకేష్ అవకాశాన్ని ఎట్లా పట్టుకున్నాడు అందుకున్నాడు అంటే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇది చాలా పెద్ద విషయం. నాస్కామ్ని వాళ్ళు ఆయన ఆహ్వానించడం, ఇప్పుడు కన్నడ వాళ్ళు చచ్చినట్టు దిగొస్తారు వాళ్ళు. ఎప్పుడూ కూడా మనం ఏమండి మన ప్రాంతం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి, మనం ఇవ్వడం కాదనం. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రానికి ముఖ్యత్వం ఇచ్చుకోవాలి, కానీ బియాండ్ ద లిమిట్స్ ఎవడు వెళ్ళకూడదు. భారతదేశం అందరం ఒకటి అనుకున్నప్పుడు భిన్న భాషలు ఉంటాయి, భిన్న సంస్కృతులు ఉంటాయి, భిన్న మతాలు ఉంటాయి, ఉండనివ్వండి. కానీ నేను వచ్చి కర్ణాటకలో నేను బతకగలగాలి, కర్ణాటక వాళ్ళు వచ్చి ఆంధ్రదేశంలో బతకగలగాలి, వీళ్ళిద్దరూ వెళ్ళి తమిళనాడులో బతకగలగాలి, అవునా కదా? ఇప్పుడు అన్ని చోట్ల మీకు అన్నీ దొరకవండి, ఒక రాష్ట్రంలో పండేవి ఇంకొక రాష్ట్రంలో ఉండవు. ఇప్పుడు మీరు కేరళ తీసుకోండి, వాళ్ళకి ధాన్యం పండదు, వాళ్ళకి కొన్ని పంటలే పండుతాయి. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవడం మానేరు కదా, వీళ్ళు కూడా మేము ఇవ్వమని అనరు కదా. అంటే ఇచ్చిపుచ్చుకోవటం నేను మాట్లాడేది. అందుకని ఏదైనా సరే మన పిడివాదంగా ఉండకూడదు ఏ మనిషి కూడా. కర్ణాటక వాళ్ళకే నష్టం, ఎవరికీ నష్టం లేదు. వెంటనే సిద్ధరామయ్య వాళ్ళు వెనక్కి తీసుకున్నాడుగా, ఆలోచిస్తామని అన్నాడు. ప్రస్తుతానికైతే ఉపసంహరించుకున్నారు ఆ చట్టాన్ని, ఉపసంహరించుకుని తీరాలి. అందుకని ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే చట్టాలు ఏవి రాకూడదండి. మన ప్రజల్ని మనం కాపాడుకోవాలని చెప్పి మన విపరీత ధోరణిలో విపరీతంగా చట్టాలు తీసుకొచ్చి ఏది కూడా అంటే విపరీతంగా ఉండకూడదు. భాషాభిమానం వేరు, దురభిమానం వేరు. సో దురభిమానంతో ఏ పని చేసినా కూడా ఇట్లాగే ఉంటుంది. కాబట్టి ఇది కర్ణాటక వాళ్ళకి ఇది ఒక అంటే అనుభవం, ఒక మంచి పాఠం. ఇది ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మంచి అవకాశం, మనం ఆ రకంగా తీసుకోవాలి. అంటే ఇప్పటి వరకు కూడా కర్ణాటకలో చాలామంది వలస వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, కానీ నిన్నడైతే చాలామంది భయపడ్డారు. అంటే ఎక్కడ అంటే జాబ్ చేయడానికి అక్కడికి వెళ్తే అక్కడ మనకు చోటు దక్కదేమో అనుకున్నారు. కానీ ఈసారి ఇప్పుడు ఈ ఆలోచనతో మళ్ళీ పునరాలోచనలో ఆ గవర్నమెంట్ పడడమే కావచ్చు, మళ్ళీ ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందంటారు. అందరికీ దొరుకుతాయండి అప్పుడు. ఇప్పుడు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి, కన్నడ స్థానికులు అంటే స్థానికేతరులకు ఇవ్వము అన్నట్టుగానే కదా చట్టం. సో ఇప్పుడు స్థానికేతరులకు కూడా అవకాశం దొరుకుతుంది, ఏమీ బాధ లేదు దానివల్ల. లేకపోతే వాళ్ళకే నష్టం అండి. ఏమండి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భిన్న ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు, వాళ్ళు పనిచేస్తేనే కదండి. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది, అందరిలో అన్ని ఉండాలని లేదు, ఉండకూడదని లేదు. ఇప్పుడు ఒక తమిళనాడు నుంచి ఒక అబ్బాయి వస్తాడు, ఆ పిల్లడు చాలా తెలివైన వాడు కావచ్చు, లేదా ఏపీ నుంచి ఒకళ్ళు వస్తారు, అతను ఒక కొత్తది ఏదో కనిపెట్టచ్చు. అంటే కర్ణాటకలోనే ఉండి అది కర్ణాటకగా కదా ప్రైడ్. అక్కడ భాష చూడం మనం, ఇతను తెలుగువాడా తమిళవాడా కన్నడవాడా మలయాళం వాడా చూడం మనం, అతనిలో ప్రతిభను చూస్తాం. అయితే ఆ అమ్మాయిలో ఉండే ప్రతిభను చూస్తాం మనం. ప్రతిభకి ఎల్లలు ఉండవు, ప్రతిభకి భాష ఉండదు. ప్రతిభ ఎవరిలోనే ఉండొచ్చు, దాన్ని ఆ రాష్ట్రం ఉపయోగించుకోవచ్చు. సో ఇదే ఆలోచించాలంతే.